వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 21/1/2021 గురువారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ శార్వరి నామ సంవత్సరం పుష్య శుద్ధ అష్టమి పగలు 3:27 వరకు, అశ్వని నక్షత్రం పగలు 3:41 వరకు. గురువారం పూట సాయిబాబా ఆలయంలో అన్నదానం చేసినట్లయితే సర్వదా శుభం కలుగుతుంది. మేషరాశి వారి ఫలితాలు. శ్రమాధిక్యత, మితిమీరిన ఆలోచనల వల్ల స్వల్ప అస్వస్థతకు లోనవుతారు. గృహంలో ప్రశాంతత లోపం, ఆరోగ్యంలో సమస్యలు వంటివి చికాకులు ఎదుర్కోక తప్పదు. ఉద్యోగస్తులకు పనిభారం అధికం. అధికారులతో వీలైనంత క్లుప్తంగా సంభాషించడం క్షేమదాయకం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. వృషభం, గతంలో మిమ్మల్ని విమర్శించిన వారే మీ సహాయం అర్థిస్తారు. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. హోటల్ తినుబండారాలు, కేటరింగ్ పనివారులకు సదవకాశాలు లభిస్తాయి. పెద్దల ఆరోగ్యంలో మెలకువ అవసరం. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. మిథునం, మిమ్మల్ని పొగిడేవారే కానీ సహకరించేవారు ఉండరు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. మీ భావాలకు, రచనా పటిమకు మంచి గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఎదుటి వారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. కర్కాటకం, దంపతుల మధ్య సఖ్యత లోపం, కలహాలు చోటు చేసుకుంటాయి. వైద్యులకు శస్త్రచికిత్స చేయనప్పుడు ఏకాగ్రత చాలా అవసరం. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సింహం, ప్రైవేటు పత్రికా సంస్థల్లో వారికి మార్కులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ పనివారులకు సదవకాశాలు లభిస్తాయి. వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ అవసరం. మీరు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. కన్య, శారీరక శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం అందగిస్తుంది. రుణయత్నాలు మాత్రమే ముందుకు సాగుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు బిల్లులు మంజూరవుతాయి. బంధుమిత్రుల కలయిక సంతోషాన్ని ఇస్తుంది. విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. తుల, స్థిరాస్తులు విక్రయించాలనే ఆలోచన విరమించుకోవడం మంచిది. వృత్తిపరమైన ఆటంకాలు క్రమంగా తొలగిపోగలవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. ఉద్యోగస్తులు ఇతర వ్యాపకాలు విడనాడి స్థిర చిత్తంతో పనిచేయాల్సి ఉంటుంది. స్త్రీలకు పనివారితో చికాకుల అధికం. వృశ్చికం, కుటుంబ సభ్యుల వైఖరి సమీక్షించుకుంటారు. భాగస్వామికుల మాట తీరు కదలికలకు గమనించడం ఎంతైనా మంచిది. రిప్రజెంటేటివ్లు, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. ఏదైనా అమ్మకాని కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారు. కాంట్రాక్టర్లకు, కార్మికులతో సఖ్యత నెలకొంటుంది. ధనుస్సు, ఉద్యోగస్తులు పెండింగ్ పనులపై దృష్టి సారిస్తారు. ఆలయాలలో సందర్శన ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్టాక్ మార్కెట్ రంగాల వారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక్కోసారి మంచి చేసినా విమర్శలు తప్పవు. ఖర్చులు అధికమైనా ధనానికి లోటు ఉండదు. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మకరం, మీ శ్రీమతి సలహా లేనిదే మీ సమస్యలు పరిష్కారం కావని గమనించండి. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాల్లోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మాట తీరు పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. కొంత మొత్తం సాయం చేసి వారిని సంతృప్తిపరచండి. కుంభం, నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసులుకుంటారు. మనుష్యుల మనస్తత్వం తెలుసుకొని మసులుకోవడం మంచిది. మీనం, ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. పత్రికా, ప్రైవేట్ రంగాల వారికి ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. హోటల్, కేటరింగ్ రంగాల వారు పనివారులతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ధన్యవాదాలు.